నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం పోర్ట్ సిటీకి నీటి కష్టాలను తెచ్చిపెడుతోంది ఒకవైపు ఎండిపోయిన జలాశయాలు మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సమస్య పరిష్కరించాల్సిన అధికారులు తమకేం పట్టినట్టుగా ఉన్నారు విశాఖ మహానగరంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది ఓవైపు జలాశయాలు మరోవైపు భూగర్భ జలాలు ఎండిపోవడంతో నగరంలో నీటి ఎద్దడి నెలకొంది జీవీఎంసీ అధికారుల సమ్మర్ యాక్షన్ ప్లాన్ అట్రప్లాప్ కావడంతో నగరంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి గంటసేపు మోటార్ పనిచేస్తే చాలంటూ అపార్ట్మెంటు వాసులు అర్ధగంట మున్సిపల్ కొళాయి వస్తే చాలంటూ నగర శివారు ప్రాంత వాసులు ఒక్క బిందె నీరు దొరికితే చాలంటూ కొండవాలు ప్రాంత వాసులు నీటి కోసం అల్లాడిపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే పనులు మానుకుని నీటి కోసం ఇంటి వద్ద ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది విశాఖ నగరానికి తాగునీరందించే ముడసర్లోబార్ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ అడుగంటిపోవడం ఈ రెండింటికి తోడు ఏలేరు కాలువకు గండిపడి రెండు రోజులుగా నీటి సరఫరా ఆగిపోవడంతో నగరంలో నీటి సమస్య తారాస్థాయికి చేరుకుంది సాధారణ రోజుల్లో రెండు గంటలు సరఫరా చేసే మున్సిపల్ కొళాయిలు తాజా పరిణామాలతో అరగంట కూడా ఇవ్వలేకపోతున్నాయి దీనికి తోడు కొళాయిల్లో గ్రావిటీ తగ్గడంతో పట్టుమని పది నిమిషాలు కూడా నీరు రావటం లేదు ఒకవేళ వచ్చినా రెండు మూడు బిందెలు నీళ్లు పట్టుకునేసరికి కొళాయి ఆగిపోతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే మూడు రోజులు నాలుగు ఒకసారి కొళాయిలు వదలడం అది పది నిమిషాలు మాత్రమే వదలడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఫైవ్ స్టార్ హోటల్స్ ఆర్వో ప్లాంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వడంతో భూగర్భ జల వనరులు కూడా అడుగంటిపోయాయి ముఖ్యంగా ఆరిలోవ పరిసర ప్రాంతాల్లో అయితే పలు సంస్థలు ఇష్టారాజ్యంగా బోర్లు తవ్వడంతో సమీప కాలనీల్లో ప్రభుత్వ ప్రైవేటు బోర్లు పనిచేయటం లేదు నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి అడుగులకు పైగా తవ్వడం ఒక్కో సంస్థలో రెండేసి మూడేసి బోర్లు తవ్వడంతో సాధారణ ఏళ్లల్లో వంద రెండు వందల అడుగుల లోతు బోర్లు అస్సలు పనిచేయటం లేదు వాడుక నీరు మాట ఎలాగున్నా తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీంతో నీటి కోసం ట్యాంకర్లు ఆర్వో ప్లాంట్లు లేదా కుళాయిలపై ఆధారపడాల్సి వస్తోంది ప్రజల అవసరాలను ఆసరగా తీసుకుంటున్న ఆర్ఓ ప్లాంట్ల నిర్వాహకులు వాటర్ ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు గతంలో ఇరవై ఐదు రూపాయలమ్మే ఇరవై ఐదు లీటర్ల వాటర్ క్యాన్ రేటు డెబ్బై రూపాయలకు పైగా అమ్ముతున్నారు గతంలో రెండు వందల రూపాయలకు సరఫరా చేసే వెయ్యి లీటర్ల ట్యాంకర్లు నేడు ఎనిమిది వందలకు పైగా అమ్ముతున్నారు నగరానికి తాగునీరు సరఫరా చేసే టిఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి చిన్న ట్యాంకర్ బుక్ చేసుకుని నీటిని తెచ్చుకుందామంటే అక్కడ కూడా పెద్ద క్యూ ఉంటుంది ఇస్తారో తెలియని పరిస్థితి దాంతో ఆ పని మీదే ఇద్దరు మనుషులుండి ఎలాగోలా ఒక ట్యాంకర్ సంపాదించి అపార్ట్మెంట్కు తెచ్చుకుని వాడుకుంటున్నారు దీంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏప్రిల్లోనే పరిస్థితి ఎలా ఉంటే మే నెల పరిస్థితి ఏంటని తలుచుకుని ఎప్పటి నుండే నగరవాసులు భయపడుతున్నారు విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది హారిలోవా హనుమంతువాక వంటి ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా కనిపిస్తోంది కొండపైకి వాటర్ ట్యాంకర్లు వెళ్లక బోర్లు పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు వీధుల్లో చేతి పంపులు కూడా పాడైపోవడంతో నీటికి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి దీంతో బ్యాగులు సర్దుకుని సమీప ప్రాంతాల్లో బంధువుల ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది మున్సిపల్ అధికారులు ఆయా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లను పంపిస్తున్నప్పటికీ వాటి వద్ద చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది ఒక కాలనీ మొత్తానికి ఒక ట్యాంకర్ పంపించడంతో ఒక బిందె ఏడు నీళ్లు పట్టుకోవడానికి ఇరుగు పొరుగు వాళ్లతో యుద్ధం చేయాల్సొస్తోంది ప్రభుత్వం ఎకనైనా స్పందించి తమ నీటి కష్టాలు తీర్చాలని విశాఖ నగరవాసులు కోరుతున్నారు